ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం చాలా మందిలో గత 3 సంవత్సరాల నుంచి చూసుకుంటే చాలా ఎక్కువ అంటే వందలలో వేలలో కూడా కేసులు వచ్చాయి. అదే అండి సోరియాసిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. బట్ ఈ ప్రాబ్లం మనలో ఎందుకు వస్తా ఉంది? సో ఈ ప్రాబ్లం నుంచి మనం న్యాచురల్గా నార్మల్గా బయటపడలేమా? సో ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? అట్ ద సేమ్ టైం హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ సోరియాసిస్ ప్రాబ్లం గత అంటే నేను నా రీసెర్చ్ ప్రకారం ఈ మధ్య ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి సోరియాసిస్ కేసులు వేలల్లో వస్తూ ఉన్నాయి. సో చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. చేతులపైన రెడ్డిష్గా బాడీ మొత్తం సార్ మ్యాక్సిమం బాడీ మొత్తం రెడ్డిష్గా అవ్వడము, దాని నుంచి ఏమంటారు స్కిన్ సెల్స్ మొత్తం ఎక్కువగా డెవలప్ అయ్యి వైట్ వైట్ ప్యాచెస్ లాగా రావడం, దురద ఎక్కువగా ఉండడము, అట్ ద సేమ్ టైమ్ స్కాల్ప్ పైన కూడా ఇదంతా జరగడము, హెయిర్ లాస్ అయిపోవడము ఇలా జరుగుతూ ఉంది. సో అసలు ఎందుకు సార్, ఏం మెయిన్ రీజన్స్ ఏంటి ఈ ప్రాబ్లమ్స్ రావడానికి? మనం సోరియాసిస్ గురించి ఎప్పుడైతే మాట్లాడతామో చాలామందికి అసలు సోరియాసిస్ మీనింగ్ కూడా తెలియదు. ఎస్, సోరియాసిస్ ఒక స్కిన్ మీద వచ్చే రోగం. ఓకే. అండ్ ఈ మధ్య ఈ రోగం ఎక్కువ పెరుగుతుంది. ఓకే. మీరు చెప్పినట్టు సోరియాసిస్ ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటాం. ఓకే సార్. ఎన్నోసార్లు ఏమవుతుంది అంటే మన చర్మం మీద ఏమైనా రోగం వస్తుంది వచ్చింది అంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే సార్. ఏముంది ఇంతే ప్యాచ్ ఉంది కదా దురద ఇట్లా చేసుకుంటూ వదిలేస్తాం. ఓకే. అట్లా పెరిగి 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 ఏదో పెద్ద రోగం అని తర్వాత తెలుస్తుంది మనకు. ఓకే. ఇప్పుడు సోరియాసిస్ కూడా అట్లాంటి రోగం. ఎప్పుడైతే సోరియాసిస్ స్టార్ట్ అవుతుంది కదా చాలా చిన్న చిన్న ప్యాచ్, ఒకటే ప్యాచ్ రావచ్చు, 2-3 ప్యాచెస్ సడన్గా ఒకసారి కనిపించచ్చు. ఎన్ని రోజులు అయితే మనకు అర్థం కూడా కాదు మనకు సోరియాసిస్ ఉంది అనేసి, అది వచ్చింది అని చెప్పేసి, అది వచ్చింది అనేసి అర్థం కూడా కాదు. ఎప్పుడు ఎన్నోసార్లు ఏమవుతుంది, ఇప్పుడు స్కాల్ప్లో డాండ్రఫ్ ఉంటుంది, ఒక్కొక్కసారి స్కాల్ప్లో సోరియాసిస్ కూడా వస్తుంది. ఓకే. అందరు ఏమనుకుంటారు ఏ డాండ్రఫ్ ఉంది డాండ్రఫ్ ఉంది హెడ్ అండ్ షోల్డర్స్ వాడేద్దాం తగ్గిపోతుంది అనేసి. కానీ ఎప్పుడు రియలైజ్ అవుతారంటే ఇప్పుడు మన దగ్గర పేషెంట్ వచ్చింది సోరియాసిస్ పేషెంట్. ఓకే. ఆయన 4-5 ఇయర్స్ నుంచి డాండ్రఫ్ అనుకుంటుండు. ఓకే. తలల మన వెంకటేశ్వర స్వామి గుడి పోయి గుండు చేపించుకున్నాడు, అప్పుడు ఆయనకు తెలిసినది డాండ్రఫ్ కాదు అది సోరియాసిస్ అనేసి. ఓకే. సో మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనుకుని నెగ్లెక్ట్ చేస్తాం ఎన్నోసార్లు స్కిన్ ప్రాబ్లమ్స్ని, అవి పెద్ద ప్రాబ్లమ్స్ అనేసి మనకు తర్వాత తెలుస్తుంది. ఓకే. అయితే సోరియాసిస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఓకే సార్. అంటే మన బాడీ అగెన్స్టే పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇది ఒక వాల్ ఉంది అనుకోండి, ఈ వాల్లో ఇట్లా బ్రిక్స్ ఫిట్ అవుతాయి. ఓకే. ఈ బ్రిక్స్ ఎవ్రీ 10 రోజులకి మార్చాలి మనం అని అనుకోండి. ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుంది, అట్లనే ఒక ఏరియా ఉంది అనుకోండి సోరియాసిస్ పేషెంట్. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు ఒక సెల్ ప్రొడ్యూస్ అయితే అక్కడ ఉండాలి, అది చనిపోతే ఇంకో సెల్ దాని ప్లేస్లో రావాలి కదా. ఎస్. ఎందుకంటే మన బాడీ డైలీ సెల్స్ని షెడ్ చేస్తుంది. ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూస్లీ ప్రొడ్యూస్ అవుతాయి సెల్స్. ఓకే. అంటే ఏ స్పీడ్తో ప్రొడ్యూస్ అవ్వాలి దానికన్నా ఎక్కువ స్పీడ్తో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. అండ్ ఇట్లా లంప్ లాగా ఫామ్ అయిపోతుంది, కొంచెం స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎన్ని సెల్స్ అవసరం దానికన్నా ఎక్కువ సెల్స్ అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకే. అట్లా ఏమవుతుంది, అక్కడ కొద్దిగా ఉబ్బిపోతుంది. ఓకే. కొందరికి తెల్లగా ఉంటాయి, కొందరికి నల్లగా ఉంటాయి. ఓకే. మళ్ళీ ఎట్లా డయాగ్నోస్ చేయాలి? ఓకే. ఏమైపోతుంది అంటే ఎన్నోసార్లు మన బాడీ కలర్ ఉంటుంది కదా. ఎస్. దాన్ని బట్టి మన సోరియాసిస్ కలర్ ప్యాచులు ఉంటాయి. ఓకే. అయితే తెల్లగా ఉన్నాడు అనుకోండి మనిషి, మన సోరియాసిస్ ప్యాచులు కూడా జర ఎర్రగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు నల్లగా ఉంటే ఇంకా డార్క్ ఉంటాయి. ఓకే. అండ్ ఏమవుతుంది, తెల్లున్నోనికి ఇట్లా గోక్కుంటే వైట్ వైట్ పౌడర్ అంతా రెడ్ ప్యాచెస్ మీద కనిపించదు. ఎస్. ఎవరైతే జర నల్లగా ఉంటారో వాళ్లకు వైట్ వైట్ ప్యాచెస్ కనిపిస్తాయి. స్కిన్ అయితే ఏదైతే సెల్స్ ఉంటాయి డెడ్ సెల్స్, అండ్ ఏవైతే ఈ సోరియాటిక్ సెల్స్ ఉన్నాయి అవైతే కొంచెం సిల్వరీ స్కేల్స్ లాగానే ఉంటాయి కదా. ఓకే. సో అట్లా అది సోరియాసిస్ ఆటో ఇమ్యూన్ ఎందుకంటాం, ఎందుకంటే మన బాడీనే మన బాడీకి డ్యామేజ్ చేస్తుంది. ఓకే. అందుకే ఆటో ఇమ్యూన్ అంటాం. సరే, ఇంకో మన బాడీ ఎందుకు ఆటో ఇమ్యూన్గా మారిపోతూ ఉంది చూడండి, ఒక దాంట్లో చూసుకుంటే సోరియాసిస్ ఇదే ఉంది రీజన్ సోరియాసిస్ రావడానికి, ఆటో ఇమ్యూన్ రావడానికి అనేసి లేదు. ఓకే. ఇది వంశపరంగా రావచ్చు. ఇప్పుడు మీరేమంటారు, ఇప్పుడు మన దగ్గర సోరియాసిస్ పేషెంట్లు వస్తారు. ఓకే. వాళ్ళు ఏమడుగుతారు నాకు, ఎందుకు వచ్చింది మాకు ఈ రోగం? నేను చెప్తా, ఐదర్ స్ట్రెస్ వల్ల వచ్చింది. ఓకే. లేదంటే వంశపరంగా వచ్చింది అంటా నేను. ఓకే. ఇవి రెండు లేవు మాకు అంటారు. అయితే నేను ఒకటే అడుగుతా,
వంశపరంగా అంటే మీ ఇంట్లో ఎవరికి లేదు కదా అని అడుగుతా. అవును లేదు అంటే మీ తాతకుండేనా అడుగుతా. లేదంటే వాళ్ళ తాతకుండేనా అని అడుగుతా. అరే వాళ్ళ తాతకు ఉందని మాకు ఎట్లా తెలుసు? అట్లా వాళ్ళ తాత వాళ్ళ తాతకు కూడా ఉంటే మనకు రావచ్చు. ఎందుకంటే మన జీన్స్ ఏంది, మన ఎవరైతే మన ఇంతకుముందు పూర్వీకులు, మన పూర్వీకులే మన జీన్స్ కదా ఒక దాంట్లో చూసుకుంటే. సో వాళ్ళకున్న రోగాలు కూడా మనకు రావచ్చు. అట్లా ఉంటుంది. అండ్ ఏమవుతుంది, వచ్చినాక చాలామంది ఏముంది స్కిన్ ప్రాబ్లం మనకు కనిపిస్తుంది కదా, ఓ 10 రూపాయలు క్రీమ్, 20 రూపాయలు క్రీమ్ తీసుకొని పెట్టుకుందాం వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. అక్కడే తప్పు చేస్తారు. కరెక్ట్గా మనం డయాగ్నోసిస్ చేయించుకోవాలి. ఇట్లా మీకు ఏమైనా ప్రాబ్లంలు ఉంటే మీరు డయాగ్నోసిస్ చేయించుకోండి. ఒక పేషెంట్కి ఎట్లా, ఇప్పుడు మన ఇవి ఫింగర్ నెయిల్స్ ఉంటాయి కదా, ఇవి కూడా పాడవుతాయి సోరియాసిస్లో. ఎస్ ఓకే, ఫింగర్ నెయిల్స్ కూడా పాడవుతాయి. సో ఒక పేషెంట్ వచ్చిండు అట్లా ఫింగర్ నెయిల్లు పాడైనాయి, మళ్ళా ఆర్థరైటిస్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఆస్టియో ఆర్థరైటిస్ అవి ఇవి మాట్లాడము, సోరియాసిస్కి సంబంధించిన ఆర్థరైటిస్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఏమవుతుంది, ఒక 100 మంది సోరియాసిస్ పేషెంట్లు ఉంటే దాంట్లో ఒక 20% మందికి సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఉంటుంది. ఓకే, అంటే ఏంది, సోరియాసిస్ బోన్స్ మీద కూడా వస్తుంది. ఓకే, ఇట్లా స్కేల్ వస్తాయి, ఇట్లా జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయా సార్? అవును, జాయింట్ పెయిన్లు ఉంటాయి, చిన్న చిన్న జాయింట్లలో వస్తుంది, పెద్ద జాయింట్స్లో వస్తుంది, మోకాల్లో వస్తుంది, పాదాల కింద వాళ్ళకు నొప్పులు ఉంటాయి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లు ఎట్లా బాధపడతారు, ఇల్లు కూడా అట్లా బాధపడతారు. ఓకే, సో ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, దీనికి ట్రీట్మెంట్ లేదనేసి ఇంగ్లీష్ వాళ్ళు అంటారు, వేరే వాళ్ళు. కానీ హోమియోపతి ద్వారా ఇది పూర్తిగా నయం అవుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన కదా అన్ని ఎగ్జాంపుల్, ఈ అందరు పేషెంట్లకి మన మెడిసిన్ తోటి తగ్గింది. మనం స్టెరాయిడ్లు ఇవ్వము, హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్ ఉన్న మందులు ఇవ్వము, సైడ్ ఎఫెక్ట్ లేని మందులే ఇస్తాం మనం. అట్లనే మనం తగ్గిస్తాం రోగంని. సూపర్ సార్. ఇంకోటి నాకున్న డౌట్ ఏంటంటే, ఈ సోరియాసిస్ యాక్చువల్లీ దాన్ని డాండ్రఫ్ అనుకుని చెప్పేసి గుండె గీచుకుంటాం అంటారు. సో ఇలా గుండె గీచుకోవడం వల్ల అది ఎలాబరేట్ అయ్యి మొత్తం వచ్చే అవకాశం ఏం లేదా స్కాల్ప్ పైన? ఏ లేదు, అట్లా గుండు కొట్టించడం వల్ల మొత్తం స్కాల్ప్ మీద వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, అట్లా లేదు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను చెప్పడం మర్చిపోయినా ఏంటంటే, ఓకే, ఇప్పుడు ఇద్దరు దోస్తులు ఒక రూమ్లో ఉంటున్నారు, రూమ్మేట్లు ఇద్దరు. ఓకే, ఇప్పుడు ఒకరికి సోరియాసిస్ ఉందనేసి తెలిసింది ఇట్లా. ఓకే, ఇప్పుడు వేరే వాడు ఏమనుకుంటాడు, అరే వీని తోటి ఉంటే నాకు కూడా వస్తుంది కదా అని అనుకుంటాడు. ఓకే, కానీ అట్లా రాదు. ఓకే, అది కంటేజియస్ కాదు. ఓకే, దాన్ని టచ్ చేస్తే కూడా మీకు పాస్ కాదు అది. ఓకే, అది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు కాస్మెటిక్గా ఒకటి హర్ట్ చేస్తుంది సోరియాసిస్ ఉంటే, ఓకే, మళ్ళీ సెకండ్ ఏం చేస్తుంది అంటే మనిషి కాన్ఫిడెన్స్ చాలా డౌన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక పేషెంట్ వస్తాడు మన దగ్గరికి. ఓకే, నాకు చేతుల మీద ఉంది మొత్తం నల్లగా అయిపోయినాయి చేతులు, చేతులు కలుపుకోవడానికి నాకు సిగ్గు అవుతుంది మా దోస్తులతోటి అని అంటాడు. ఓకే, ఇంతకుముందు మా ఫ్రెండ్స్ నాకు హగ్ చేసుకుంటుండే, ఇది ఉందని తెలిసినాక వాళ్ళు హగ్ చేయడం ఆపేసిండ్రు అని చెప్తాడు. వాళ్ళకి వస్తుందేమోనో భయం, వాళ్ళకి భయం, అట్లా ఫీల్ అవుతాడు మనిషి. అది మా చేతిలో లేదు కదా, ఇది పాస్ కూడా కాదు. ఓకే, సో ఉంటే మీరు దాచుకోకండి, మీరే ప్రౌడ్ ఉండండి దాని గురించి. అరే అవును నాకు ఉంది, నేను ఇంతే అని అనుకోండి. నేను ఇంతే అని సినిమా వచ్చింది కదా, వాడు ఏమంటాడు నేను ఇంతే అని అంటాడు. మీరు కూడా అట్లా అనుకోండి, అయితే మీ కాన్ఫిడెన్స్ డౌన్ అవ్వదు, వేరే వాళ్ళు కూడా మీకు కరెక్ట్గా ట్రీట్ చేస్తారు. సార్ ఇన్ కేస్ ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి అంటే హెల్త్ పరంగా, అంటే వాళ్ళు త్వరగా ఏమన్నా అంటే వాళ్ళకి ఏమన్నా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా ఓన్లీ స్కిన్ పైన వస్తే? ఓన్లీ స్కిన్ పైననే కాదు, చూడండి ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల వేరే కాంప్లికేషన్లు ఏమవుతాయి మనకు జనరల్గా, ఒకటి మన నేళ్ళు ఖరాబ్ అవుతాయి, ఓకే, మళ్ళా బొక్కలు ఖరాబ్ అవుతాయి. ఓకే, దాని మీద కూడా ఆర్థరైటిస్ వచ్చేస్తుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. ఓకే, మళ్ళా సోరియాసిస్ వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంది, సరిగా నిద్ర పట్టదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కసారి ఉంటే ఉండొచ్చు, అంటే ఉంటాయని కంపల్సరీ మనం చెప్పలేము. మెడ నొప్పి, నడుము నొప్పి, ఈ నొప్పుల వల్ల వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, దాంతో వాళ్ళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్లు కూడా వస్తాయి. ఓకే, జీర్ణ వ్యవస్థ అట్లనే డిస్టర్బ్ అవుతుంది. సో నొప్పులు చాలా పెరిగిపోతున్నాయి, చాలా గోక్కుంటున్నారంటే మీరు అసలు నెగ్లెక్ట్ చేయకండి ఈ ప్రాబ్లమ్ని, ట్రీట్మెంట్ తీసుకోండి, హోమియోపతి ట్రీట్మెంటే తీసుకోండి. ఎందుకంటే హోమియోపతి వాడడం వల్ల మీకు ఇది పూర్తిగా వెళ్ళిపోతుంది మీ బాడీలోకి వెళ్ళి. ఓకే, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళు హోమ్ రెమెడీ కానివ్వండి, లేకపోతే దీని సింప్టమ్స్ బట్టి మనం తెలుసుకోవాలా, లేకపోతే కన్నా ఏమైనా టెస్టులు ఉన్నాయా దీన్ని చేయించుకోవడానికి, ఇది ఈ ప్రాబ్లం కరెక్ట్గా సోరియాసిస్ అని తెలుసుకోవడానికి? ఇప్పుడు బీపీ ఉంది అనుకోండి, ఓకే, మనం మిషన్ తోటి ఇంట్లో చెక్ చేసుకుంటాం. ఓకే, కానీ స్కిన్ ప్రాబ్లం ఉందని మీరు కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకోవాలంటే మీరు డాక్టర్ దగ్గర క్లినిక్కి పోతే ఆయన చూసి మీకు చెప్పగలుగుతాడు. ఓకే, అది సోరియాసిసా కాదా. కానీ కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి మళ్ళీ సోరియాసిసే 100% అని చెప్పుకోవడానికి,
ఆ టెస్ట్లు కూడా మీకు వాళ్ళు చేపిస్తారు. సార్, యాక్చువల్లీ సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి అంటే వేసవికాలంలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు, మిగతా రెండు సీజన్లో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి నేను విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మేము ఏమంటామంటే హోమియోపతిలో ప్రతి పేషెంట్ వేరే భయ మాకు. ఓకే, కొందరు పేషెంట్లకు వింటర్ సీజన్లో తగ్గుతుంది, ఓకే, కొందరికి వింటర్ సీజన్లో పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు సోరియాసిస్లో కూడా రకాలు ఉంటాయి. గట్టెడ్ సోరియాసిస్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత పస్చులర్ సోరియాసిస్ ఉంటుంది, ఇంకా ఇట్లా ఎన్నో టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయి. అయితే ఏమవుతుంది, కొందరికి స్కాల్ప్లో ఉంటుంది అనుకోండి సోరియాసిస్, వాళ్ళకి జ్వరం తగ్గుతుంది వింటర్ కాలంలో. ఓకే, కొందరికి బాడీ పైన ఉన్న వాళ్ళకి వింటర్లో తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ కొందరికి వింటర్లోనే పెరిగినట్టు కూడా అనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా జనరలైజ్డ్గా చూసుకుంటే వింటర్లో చాలా మందికి సింప్టమ్లు తగ్గుతాయి, ఓకే, కానీ వేరే కాలంలో అవి ఎక్కువ అవుతాయి. ఓకే, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, సమ్మర్లో కొందరికి తగ్గుతుంది ఎక్కువైతుంది, ఇట్లా ఎగ్జాక్ట్గా చెప్పలేము మనం. జనరలైజ్ సీజన్లో మాత్రం కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, మిగతా సీజన్లో మాత్రం మెడిసిన్ తీసుకుంటే పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు హోమియోపతి. ఓకే సార్, నిజంగా ఈరోజు మన ప్రేక్షకుల కోసం సోరియాసిస్ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం హోమియోపతిలో అల్లోపతిలో లేని దీనికి ట్రీట్మెంట్ పూర్తిగా హోమియోపతిలో ఉందని చెప్పేసి చెప్పారు. ష్యూర్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తెలుసండి, హోమియోపతిలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. మీరు కింద సార్ నెంబర్ కూడా అవుతుంది, మీరు సార్ కూడా కలవచ్చు. సరే, ఈరోజు మన ప్రేక్షకుల కోసం చక్కటి వివరణ అయితే ఇచ్చారు, అంటే పూర్తిగా రివర్స్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ సార్.